ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ విషయం తీసుకొచ్చారు. అధ్యక్ష, నేను ఇప్పుడు ఒక సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి. నిన్నే నేను కండెమ్ చేశాను, హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు మేము అమ్మేశామని చెప్పాను. చెప్పినా సభ్యత లేకుండా మీరు మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రూవ్ చేయండి. నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, అపోజిషన్ రాజీనామా చేస్తా. లేదు, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను సవాల్ విసురుతున్నా మీకు, ఈ సవాల్ స్వీకరించాల్సిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. కమ్ ఆన్, డూ ఇట్. తండూరు కంపెనీ వారి ఉల్లిపాయలకు సంబంధించి జరుగుతూ ఉన్న రాజకీయాలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడ జరగడం లేదు అధ్యక్ష. మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. బీహార్లో 35 రూపాయలైతే కేజీ, వెస్ట్ బెంగాల్ 59 రూపాయలైతే, తెలంగాణ 40 అయితే, తమిళనాడులో 30 నుంచి 40 రూపాయలైతే, మధ్యప్రదేశ్ 50 రూపాయలు అవుతే మన దగ్గర అక్షరాల 25 రూపాయలకే ఇస్తా ఉన్నాము అని అంటే ఇది దేశంలో ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్షంగా అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇక్కడికి రాకముందు కూడా నేను అధికారులతో కూడా ఇక్కడ మాట్లాడొచ్చాను. నెక్స్ట్ ఫ్రైడే నుంచి అధ్యక్ష, నాట్ ఓన్లీ రైతు బజార్లు బట్ ఆల్సో ఆల్ ది మార్కెట్ యార్డ్స్లో కూడా దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్థాయిలో ఇంత చిత్తశుద్ధితో, ఇంత నిజాయితీగా, ఇంత సిన్సియర్గా ఇంటర్వ్యూన్ అయ్యే ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు అధ్యక్ష. మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అయినా దీనిని రాజకీయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందని అంటే వీళ్ళైనా కానీ వీళ్ళ మనస్సాక్షిని అడగాలి. వీళ్ళు చేస్తా ఉన్నది ధర్మమైనా అని చెప్పి వీళ్ళ మనస్సాక్షి మీద వీళ్ళు గుండెల మీద చేతులు వేసుకుని అడగమని చెప్పి వీళ్ళు కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.